రిటైర్ కావాల్సిందే. విధులకు హాజరు కాని ప్రభుత్వ ఉద్యోగులు ఇక రిటైర్ కావాల్సిందేనని ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. సంబంధిత ఉద్యోగుల జాబితా తయారీ కోసం పలు శాఖలకు నోటీసులు పంపింది. దీనికోసం ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో మే నెలలో ఒక సమావేశం జరిగింది. 50 ఏళ్లు పైబడిన ఉద్యోగులు పలు కారణాలతో సుదీర్ఘకాలం సెలవుల్లో ఉన్నవారు తప్పనిసరిగా పదవీరణ చేయాల్సిందేనని ఈ సందర్భంగా నిర్ణయించారు. అలాంటి ఉద్యోగుల జాబితాను తయారు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. మరోవైపు కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ రాష్ట్ర అదనపు కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. గత 40 ఏళ్లుగా అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రక్రియేనని ఆయన చెప్పారు. ప్రతి ఏటా జూన్ జూలై నెలలో ఈ మేరకు అన్ని శాఖలకు నోటీసులు జారీ చేయడం సాధారణమేనని ఆయన వివరించారు. తప్పనిసరిగా రిటైర్మెంట్ కోరే ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువగానే ఉంటుందన్నారు.